అందరికీ ధన్యవాదాలు. మీ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. నిజంగానే ఈ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న పండగలాగానే అనిపిస్తూ ఉన్నది. ఇవాళ అంత సంతోషాన్ని కలిగించినటువంటి తమ్ముడు రాకేష్కు, చెల్లె సుజాతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పెద్ద సాహసం కూడుకున్నది. నాకు ఒక సంఘటన గుర్తొచ్చినది, డప్పులాడ్డనకజూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దూముదాము చూడు, కడుపులున్నా పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్దీ గనమంది. నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటూ, అమ్మా నన్ను తొందరగా కనమ్మా, నేను కేసీఆర్ గారి జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అన్నటువంటి ఒక మహనీయునటువంటి ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ఆశయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి తమ్ముడు రాకేష్కి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మామూలు సాహసం కాదు తమ్ముడు, మేము కూడా మస్తు సినిమాలు చూసినాం, నీ అంత ధైర్యం మాకు ఇవ్వనికి లేదు. అందుకే అంత ధైర్యం కావాలనే కేసీఆర్ అని పేరు పెట్టుకున్నాను. 100% చాలా గ్రేట్ నువ్వు. ఎందుకనంటే చాలామంది చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, నేను కూడా చాలా సినిమాలు చూసినాం, తీసిన వాళ్ళం కూడా. ఆ పరదేశీ జానానాహి అనే పాటను కూడా చూసినాం. అమ్మాయిని వెతుకుంటే అమెరికాకు పోయినటువంటి హీరోని చూసినాం, పాకిస్తాన్కి పోయిన హీరోని చూసినా, కానీ నచ్చిన నాయకుడిని వెతుకుంటే నగరానికి వచ్చినటువంటి ఒక హీరోని మాత్రము నేను తమ్ముని మాత్రమే చూస్తూ ఉన్నా. ఇక గిది గిదానికి దమ్ము కావాలి, గట్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, గీ దమ్ము కావాలి. ఈ దమ్ము ఎంతమందికి ఉంటుంది? ఇది తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది, ఈ సాహసం ఉంటుంది. ఈ ప్రయత్నము గొప్పగా విజయవంతం కావాలని కోరుకుంటున్న తమ్ముడు. ఎందుకనంటే సినిమా చూడడానికి పైసలు లేని కుటుంబంలో నుంచి వచ్చి ఒక సినిమా తీసేదాకా ఎదిగిన వంటే నీ ప్రయాణం 100% నువ్వు విజయవంతమైన, నువ్వు సక్సెస్గా అయినావు కాబట్టి ఇందులో కూడా నువ్వు మనస్పూర్వకంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, అన్న నేను ఆశీర్వదించడానికి వచ్చినంటే సగం బరువు దించుకున్నావు నువ్వు, అయిపోయి నువ్వు చాలా హుషారుగా నీ తమ్ముడు, మామూలు జబర్దస్త్ కాదు నీది, అన్న వచ్చినట్టే సగం బరువు దిగిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తమ్ముడు.